సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ సర్వే సభ్య సమావేశం నిర్వహించారు. కానీ గజ్వేల్ మున్సిపాలిటీలో కమిషనర్ చైర్మన్లు వారి ఇష్టం వచ్చినట్టుగా మినిట్స్ బుక్ రాసుకుంటూ ఏ విషయాన్ని కూడా మహిళా కౌన్సిలర్లకు తెలపటం లేదని అన్ని లెక్కలు వారే రాసుకుంటున్నట్లు వారు ఆరోపించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అవకతవకలు జరుగుతున్నాయని కనీసం ఇంతవరకు చెప్పకపోవడం సమంజసమా అంటూ వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో మధ్యలోకెళ్లి రావడంతో ఉన్న 10 మంది కౌన్సిలర్లతోనే సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పేరిట వస్తున్నా వాటికి సంబంధించిన లెక్కలు కానీ సంబంధించిన రికార్డులు కానీ తమకు చూపించటం లేదన్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళా కౌన్సిలర్లు. మీటింగ్ పెట్టమంటే పెట్టలేరు. వార్డ్ ఆఫీస్లో 49 చెట్లు పెట్టినాం, వాటికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్యాంకర్ తోటి నీళ్ళు వేయలేదు. ప్రతి నెల మీటింగ్కి మాత్రం లక్షలు ట్యాంకర్ల కోసము టెండర్ పెడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఒక్కసారి కూడా నీళ్ళు వేయలేదు, చెట్లు వెళ్ళిపోతున్నాయి. దయచేసి యూజిటీ వాళ్ళతో మీటింగ్ పెట్టి మా వార్డులో కూడా స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్కి మాకు ఎజెండా పంపించే వరకు ఏ విషయం తెలియదు. ఎజెండా పంపించారు, మేము ఏంటంటే ఎందుకు ఎజెండా పంపటం ద్వారా మేము ప్రతి నెల ఏమంటున్నామంటే ఎజెండా పెట్టే ముందు మనకు దాంట్లో మనం పెట్టుకునే అంశాలు ఒకసారి కౌన్సిల్తో చర్చించుకుంటే మంచిదని మేము చైర్మన్ గారికి కమిషనర్ గారికి పదే పదే చెప్తూనే ఉన్నాం. ప్రతి నెల ఈ నెల ఈ నెల అంటూ గడుస్తూనే ఉంది. ఈరోజు ఈ ఎజెండా వచ్చేసి గజ్వేల్ డెవలప్మెంట్స్ దాదాపుగా మ్యాక్సిమంగా ఉన్నాయి కోట్లలో, దానికి ఎమర్జెన్సీ వార్డులలో ఎమర్జెన్సీ పనులు కానీ లేకపోతే కౌన్సిల్ ఎదుర్కొంటున్న బాధలు కానీ చెప్పుకొని ఆ ప్రాబ్లమ్స్ పెట్టుకుందాము అని మేము చైర్మన్ గారికి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి చెప్పినా కూడా ఆ మీటింగ్ లేదు, ఎలాంటి కూడా డిస్కషన్ జరిపే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. అందువల్ల మేము ఎజెండా పెట్టిన దానికి తిరస్కరించి ఈరోజు మమ్మల్ని పిలవకుండా ఆపి చర్చించుకొని మీటింగ్ పెట్టుకుందామని తెలియజేశాము. కానీ ఒక్కొక్కరికి ఫోన్ చేసి 10 మెంబర్స్ని చేసి మీటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇది చాలా దారుణం. మన 11 o'clock ఉంటే 1 o'clock మీటింగ్ స్టార్ట్ చేశారు, అలాంటి విషయం జరిగింది. దానివల్ల మేము ప్రెస్ మీటింగ్ తెలియజేయాలనుకుంటున్నాం. దయచేసి మా ఇబ్బందులు ఆలోచించి మరి కౌన్సిల్కి తెలియకుండా ఉండటం అనేది తప్పు. మేము ఒక వార్డులో ఒక 1500 ఓటర్స్కి సమాధానం చెప్పుకోవాలి. ఏం పనులు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎమర్జెన్సీ ఉంటే చేయాలి. కమిషనర్ గారికి ఫోన్ చేసినా 3 రోజుల నుండి కూడా కాల్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయడు, దేని కూడా రెస్పాండ్ గారు. ఈ మున్సిపల్ కౌన్సిల్కి ఉన్న విలువ ఇది. నా పేరు చందన, 11th వార్డ్ కౌన్సిలర్. ఇది మేము ఇప్పుడు బయటకు వచ్చేసిన దానికి, మీటింగ్ ఆపేసి బయటకు వచ్చేసిన దానికి కారణం ఏంటంటే మేము గెలిచి 2 ఏళ్ళు అవుతుంది. మమ్మల్ని అడిగి ఎలాంటి కార్యక్రమం కూడా తలపెట్టారు మా చైర్మన్ గారు, మా కమిషనర్ గారు, మరి వైస్ చైర్మన్ గారు కూడా. ఏదన్నా ఉంటే ఇప్పుడు ఓన్లీ బడ్జెట్, ఇప్పుడు మన ఇప్పుడు నెల నెల మీటింగ్కి తప్పించి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడు ఈ మీటింగ్కి రావాలి, మేము ఎజెండా మీటింగ్కి రావాలి. మేము గడువ ఎన్నిసార్లు మేము ఇప్పటివరకు 530 ప్రియాంబుల్స్ అయినాయి, దాని వీ లెక్కలు ఏంటి? మొన్న మినిట్స్ బుక్ అడగంగా మొన్న 2 మంత్స్ బ్యాక్ మినిట్స్ బుక్ ఇచ్చారు. అందులో చూస్తే మేము ఆమోదించనివి కూడా ఆమోదించినట్టుగా ఉన్నాయి. సో ఇది మేము అడిగినాం, మళ్ళీ అకౌంట్స్ అన్నా చూపించండి, అట్లీస్ట్ మాకు ఎట్లెట్లా ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్లు వస్తున్నాయి సీఎం కాన్స్టిట్యున్సీ, ఏదైనా తప్పప్పులు ఏమన్నా అయితే అందరి మీద వస్తుంది కదా అని చెప్పేసి మేము అకౌంట్స్ అడిగితే ఇప్పటివరకు కూడా మాకు ఎట్లాంటి అకౌంట్స్ కానీ ఎలాంటి లెక్కలు కూడా చూపించలేదు.